దీనికి ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను. కేజీ క్యారెట్కి 100 గ్రాములు జీడిపప్పు, 200 గ్రాములు నెయ్యి, 150 గ్రాములు చక్కెర, 1/4 లీటరు పాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ జీడిపప్పులో కొంచెం పాలు పోసి నానబెట్టుకోవాలి కొంచెంసేపు. ఈ లోపల ఈ క్యారెట్ని ముక్కలు చేసుకుందాము. ఇది మంచిగా నానిన తర్వాత ఇది పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా. ఇలా కట్ చేసుకొని దీంట్లో పాలు పోసి ఉడికించుకోవాలి. మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం చూసుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతాయి. ఉడికించుకుందాము కొంచెంసేపు. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుందాం. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. క్యారెట్ ఉడికేటప్పటికి పాలన్నీ ఇంకిపోతాయన్నమాట. ఇప్పుడు క్యారెట్ బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి మూత పెట్టుకొని చల్లారనిచ్చుకుందాము. చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఈ క్యారెట్ అంతా చల్లారింది. దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్లోకి వేసుకోవాలి. నాన్ స్టిక్ అయితే కొంచెం అంటుకోకుండా వస్తుందండి. దేంట్లైనా చేసుకోవచ్చు. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా మనమ్మ, ఇది చిన్న మిక్సీ గిన్నె వేసేసుకొని ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. మనం పాలల్లో నానబెట్టాం కదా, పాలు జీడిపప్పు కలిపేసేసి ఇట్లా పేస్ట్ చేసేసుకుంటే మెత్తగా అవుతుంది. ఇది స్టవ్ మీద పెట్టుకుని ఈ నెయ్యి ఉంది కదా కొంచెం కొంచెం వేసుకుంటే మంచిగా కలుపుకోవాలి. వంట సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు అయింది చూద్దాం. మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాము. ఈ నెయ్యి అంతా పైకి తేలొద్దు అన్నమాట, బాగా అప్పటి వరకు వేపుకుంటానే ఉండాలి. తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం వేసిన నెయ్యి అంతా క్యారెట్ హల్వా మీద పైన తేలాలి. అంతవరకు వేపు మంచి సువాసన వస్తుంటుంది మనకు, అదే గుర్తు. అంటే సిమ్లో పెట్టుకొని వేపుకోవడం కదా, అందువలన కరగంట పైన పడుతుంది. ఇప్పుడు ఇట్లా నెయ్యి వదులుతుంది కదా ఈ సైడ్లన్నా, ఈ స్టేజ్లో షుగర్ పడుతుంది.
షుగర్ కొంచెం చూసేసుకోండి. తీపు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి, కొంచెం తక్కువ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనకి ఈ గంటికి కూడా అంటుకోదన్నమాట, మంచిగా వేగింది కదా. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అట్లా వేపుతున్నాము. ఈ నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది, చక్కెర కరుగుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇట్లా ఈ స్టేజ్లో ఆపేసుకో.